కొంతమంది వెబ్సైట్స్ మెయింటెన్స్ కోసం వాడి ప్రెస్ స్క్రిప్ట్ని వాడుతూ ఉంటారు. సో మనం సొంత డొమైన్ని తీసుకొని మన పర్టికులర్ హోస్టింగ్ స్పేస్లో వచ్చేటప్పుడు వాడి ప్రెస్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ యూజర్ నేమ్గా అడ్మిన్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది ర్యాండమ్గా జనరేట్ చేసి పంపించబడుతూ ఉంటుంది. సో అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ అడ్మిన్ అని చెప్పేసి అని ప్రతి వార్డ్ ప్రెస్ ఇన్స్టలేషన్కి ఒకే యూజర్ నేమ్ ఉండటం వలన హ్యాకర్లో చాలా ఈజీగా బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ద్వారా, అంటే ఒక పర్టికులర్ అడ్మిన్ అనే యూజర్ నేమ్ ఎటు తెలుసు కాబట్టి పాస్వర్డ్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో, అంటే ఏ టు జెడ్ అలాగే 0 to 1 ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్లో చెక్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మన పర్టికులర్ సైట్ కంట్రోల్ మా డాష్బోర్డ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసుకుంటారు. సో ఇలాగా కామన్గా బై డిఫాల్ట్ ఉండే అడ్మిన్ అనే యూజర్ అకౌంట్తో సరిపెట్టుకోకుండా మన పర్టికులర్ వెబ్సైట్ని సెక్యూర్డ్గా పెట్టుకోవాలంటే కనుక వార్డ్ ప్రెస్ సైట్ని ఎలా సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ nalamoorthred.com అని చెప్పేసి నా పర్టికులర్ సైట్లో వస్తే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎడిషనల్ యూజర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజర్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి యాడ్ న్యూ అని చెప్పేసి అనే బటన్ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు యూజర్ నేమ్ అని చెప్పేసి యూజర్ నేమ్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ నల్లమూత అని చెప్పేసి నేను ఒక యూజర్ నేమ్ ఇచ్చున్నాను, ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి అంటూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వెబ్సైట్గా సో జస్ట్ మనకు కావాలంటే కనుక మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ పర్టికులర్ యూజర్ లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ అంటే మనం ఒక అడిషనల్ యూజర్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ చేసిన తర్వాత రోల్ అనే దాని దగ్గర ఇది ఇంపార్టెంట్, అడ్మినిస్ట్రేటర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ న్యూ యూజర్ అని చెప్పేసి అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి అంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ విషయంలో మనకి ఇబ్బంది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను, సో పాస్వర్డ్ని కూడా మళ్ళా రీఎంటర్ చేద్దాం. రీఎంటర్ చేసేసి పాస్వర్డ్ ఆ పర్టికులర్ దీనికి వెళ్ళే విధంగా కూడా సెట్ చేద్దాం. యాడ్ న్యూ యూజర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు అడ్మిన్ స్థిరత నల్లబోత్ అని చెప్పేసి రెండు ఇద్దరు యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి లాగౌట్ అయ్యేసి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్ని యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం. nalamoorthred.com/wp-admin అనే దాంట్లోకి మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఈ లోపల ప్రీవియస్ సైట్లో నుంచి లాగౌట్ కూడా అవుదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ సైట్లో నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, లాగౌట్ అవ్వాల్సి ఉంటుంది. లాగౌట్ అయిన తర్వాత యాక్చువల్ లాస్ట్ పాస్ ఉండడం వల్ల ఆటోమేటిక్ లాగిన్ అవుతుంది. ఇక్కడ మనం కొత్త యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ కొత్త యూజర్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. సో యూజర్ నేమ్గా శ్రీధర్ నల్లమూత అని చెప్పేసి అని ఇచ్చున్నాను, పాస్వర్డ్గా నేను సెట్ చేసిన పాస్వర్డ్ ఇస్తున్నాను, లాగిన్ అనే బటన్ పే చేస్తున్నాను. సో ఇది కూడా అడ్మినిస్ట్రేటర్ అకౌంటే కాబట్టి ఇంతకుముందు ఉన్న అడ్మిన్ యూజర్ లాగి ఇది కూడా పనిచేస్తుంది. ఫైనల్గా ఇది ఇంపార్టెంట్, ఇదేంటంటే మళ్ళా ఆల్ యూజర్స్కి వెళ్ళేసి అడ్మిన్ అని ఇప్పటివరకు ఉన్న యూజర్ అకౌంట్ ఉంది కదా, ఆ పర్టికులర్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే బటన్ ప్రెస్ చేయండి. సో డిలీట్ అనే బటన్ ప్రెస్ చేసేస్తే కనుక ఇక్కడ మనం పోస్ట్ అన్ని పొరపాటున డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ యాటిబ్యూట్ ఆల్ పోస్ట్స్ అని చెప్పేసి అది ఎవరికి ఇప్పటివరకు అడ్మిన్ చేత చేయబడిన పోస్టులు అప్పగించాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ డిలీషన్ అనే యాటిబ్యూట్ ఆల్ పోస్ట్ అనే దాన్ని తీసుకుని కన్ఫర్మ్ డిలీషన్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో అడ్మిన్ అనే యూజర్ అకౌంట్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. సో ఇక నుంచి ఏ బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారానూ మనకి హ్యాకర్లు మన వెబ్సైట్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఎందుకంటే యూజర్ నేమ్ డిఫరెంట్గా ఉంది, అట్ ది సేమ్ టైం పాస్వర్డ్ కూడా డిఫరెంట్గా ఉంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in వెబ్సైట్ యూజ్ చేయగలరు.